ఉన్నాయండి. వచ్చేసి నేను విజయ బట్టర్ తీసుకున్నాను, ఇదిగోండి 290 హాఫ్ కేజీ. ఇందులో గస ఏమి రాదండి, మన విడిగా ఇంట్లో తయారు చేసిన దానికి గస ఎక్కువ వస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి 290, ఫస్ట్ టైం తీసుకున్నాను, కాస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది 5-10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం కరుగుతున్నది. ఇది వచ్చేసి 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఇంట్లో చేసిన వెన్న పూస నెయ్యికైతే చెత్త గస అనేది ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్, దీనికైతే ఏం రాదండి, చాలా బాగుంది. 290 రూపీస్ హాఫ్ కేజీ, మనం ఇంట్లో కాచుకోవచ్చు, అప్పటికప్పుడు అయిపోతుంది ఫ్రెండ్స్. సమ్మర్ కాబట్టి మనకి మీగడ ఎక్కువ రాదు, నెయ్యి కూడా తక్కువ వస్తుంది కాబట్టి నేను ఇది ఒకటి హాఫ్ కేజీ తీసుకొని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైము. ఓకేనా, మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కరిగిపోయింది, ఇంకో 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఇందులో మీకు ఇష్టం ఉంటే కొంతమంది కరేపాకు అంటారు, మెంతులు అంటారు, కొంతమంది ఇలాచి అంటారు, లవంగాలు ఏవేవో వేసుకుంటారంటే అవి వేసుకుంటూ ఉంటారు. నేనైతే కరేపాకు ఎక్కువ వేస్తానండి, అది మీ ఇష్టము. వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. ఇది విజయ బటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కరిగిపోయింది, కరిగిపోయి మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ వస్తే నెయ్యి కాకినట్టు. మొన్న డీమార్ట్లో చూశాను ఫ్రెండ్స్, మరి నెయ్యి డబ్బా 760 అన్నారు. అది కిలోనో హాఫ్ కేజీయో తెలియదు కానీ ఫ్రెండ్స్ అది మనం ఇలాంటి బట్టరు ఆ 760లోనే మనకి 1 కేజీ బట్టర్ వస్తుంది. మనం కాచుకుంటే మనకి ఎంత మనీ సేవ్ అవుతుందో మీరే ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మనీకి మనీ సేవ్ అవుతుంది, మనకి ఇంట్లోనూ నెయ్యి కాచుకున్నామన్నా మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ బటర్ తీసుకొని. మనకి ఇంట్లో చేసిన దానికంటే ఇందులో మనకి గస తక్కువ వస్తుంది. ఎంత మనం 1/2 కేజీ పెట్టామో 1/2 కేజీ నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఇంట్లో చేసిన దానికైతే మనం కిలో వెన్నపూస తీసుకుంటే 1/4 కేజీ నెయ్యి వస్తుంది ఫ్రెండ్స్ మనకి. అంటే 1/4 కేజీ అంతా గసే వెళ్ళిపోతుంది. నాకైతే ఇదే బెటర్ అనిపించింది ఫ్రెండ్స్, నెయ్యి తీసుకునే కంటే. ఇట్లానే ఈ బట్టరు ఆ 760లోనే మనకి ఇంకా మనీ మిగులుతుంది, తీసుకొని మనమే ఇంట్లో నెయ్యి కాచుకున్నామంటే 1 కేజీ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి, 1 మంత్ మొత్తం వచ్చేస్తుంది. ఇగోండి ఫ్రెండ్స్ పొంగొస్తుంది. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే ఫ్రెండ్స్ అంటున్నారు నిజంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. వచ్చేసి ఈ వీడియోస్ ఎవరు చూడరు, ఎవరో ఒకరు ఇద్దరు నీ కామెంట్స్ పెడితే నువ్వు సక్సెస్ అయిపోయినట్ట అని అంటున్నారు ఫ్రెండ్స్. వచ్చేసి వీడియోస్ ఎవరు చూడరు, ఎవరికి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ చేయట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. వచ్చేసి అది నిజమేనా మీరు చెప్పండి, నా వీడియోస్ వల్ల ఎవరికి యూజ్ లేదా, ఈ వీడియోస్ తీయటం వెనుక ఉన్న కష్టము మనకే తెలుస్తుంది ఫ్రెండ్స్, మన యూట్యూబ్ క్రియేటర్స్కే తెలుస్తుంది ఆ బాధ. మనం ఇది తీయాలంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి, కుకింగ్ అంతా అయిపోవాలి అప్పుడు కదా ఫ్రెండ్స్ మనము. దీనికి మనం టైం ఇంత స్పెండ్ చేసి చేస్తున్నామంటే ఇది యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితేనే చేస్తాం కదా ఫ్రెండ్స్ మనము. అట్లా అనేసరికి ఎవరు చూడరు, ఆపేసే ఏమన్నా 1,000,000 సంపాదిస్తావా అది ఇదని మాట్లాడుతున్నారు. 1,000,000 రాకపోయినా మంచి పేరు వస్తే చాలు కదా ఫ్రెండ్స్ మనకి. మన మన వంటలు కూడా చూస్తున్నారు, కామెంట్స్ వస్తున్నాయి అంటే మంచిదే కదా ఫ్రెండ్స్ మనకి. అది ఇట్లా తిప్పుతూ ఉండాలి, లేకపోతే మొత్తం పొంగిపోతుంది ఫ్రెండ్స్, బటర్ అంతా వేస్ట్ అయిపోతుంది అంటే అన్నారని నేనే వదిలేసాను ఫ్రెండ్స్. నేనే పట్టించుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను, వీడియోస్ సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కరేపాకు వేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కరేపాకు వేసేసుకున్నాను, ఇదిగోండి నెయ్యి తయారైపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి బట్టర్ తయారైపోయింది, నెయ్యి తయారైపోయింది చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇదిగోండి మనము 760 పెట్టి డీమార్ట్లో తీసుకునే కంటే ఒక 600 పెట్టుకొని మనము కేజీ బట్టర్ తీసుకుంటే మనకి కనీసం కేజీ నెయ్యి ఇంట్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి 160 రూపీస్ మనకి సేవ్ అవుతాయి. ఇదిగోండి చూస్తున్నారా, ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విజయ కుకింగ్ బట్టర్ తీసుకొచ్చి నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బై ఫ్రెండ్స్, బై బై.